हाय फ्रेंड्स दिस इज आनंद चूस्तुन्नारु आनंद सोशल चैनल इनकी संबंधी मन की वीडियो लो ब्रेकिंग न्यूस अयिते रावडं जरिगिंदि अदेंटंटे इल्ल पट्टालकु संबंधी टिट्कोयलकु संबंधी मन की एदैते पंपणी अयिते जरुगुतुंदो ई लिस्टुलकु संबंधी ई लिस्टुलो मन की सांकेतिक कारणालो तेलियदु मरि ए कारणं अयिते तेलियदु गानी मन की कोन्नि प्रांतालो టిట్కో ఇల్ లబ్ధాలు ఎవరైతే ఉన్నారో ఆ టిట్కో లబ్ధాలతో పాటు ఇళ్ల స్థలం కూడా వారికి అయితే రావడం జరిగింది. అంటే అక్కడ టిట్కో ఇళ్లకు సంబంధించి అర్హత పత్రాల్లో కూడా వారి పేరు ఉంది. అదేవిధంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి వీటిలో కూడా ఇళ్ల పట్టాల్లో కూడా వారి పేరు అయితే ఉంది. దానికి సంబంధించి మనకి అధికారులు అయితే వెరిఫికేషన్ అయితే మరోసారి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇది ఎలా ఎందుకు జరిగింది అసలు ఏంటనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే ఇటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియడం అయితే జరుగుతుంది. మన వీడియోలోకి వెళ్తే ఇది మనకి చూడండి, అనర్హులపై ఆరా. జిల్లా వ్యాప్తంగా ఇళ్ల పట్టాలో భారీ అనర్హులు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో టిట్కో లబ్ధిదారులకు స్థలాల్లో చోటు. గ్రామాలు, పట్టణాల్లో అనర్హులైన ఎక్కడికక్కడ ప్రజలు ఆందోళనలు. ఒత్తిడి పెరగడంతో జాబితాలు పునఃపరిశీలించాలని కలెక్టర్ ఆదేశాలు. రౌతులపూడి, తొండంగి మండలాల్లో భారీగా అనర్హులు. ఇక్కడ మీరు చూడొచ్చు జిల్లా వ్యాప్తంగా మనకి 384,000 మందికి అయితే పట్టాలు ఇచ్చేందుకు అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక మనకి మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల పరిధిలో అనేక మంది గతంలో టిట్కో ఇళ్ల లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. అయినా వీరిలో చాలామందికి మళ్ళీ ఇళ్ల స్థలాల పట్టా కింద సెంటు భూమి మంజూరైంది. అంటే ఒకే వ్యక్తికి రెండు ప్రయోజనాలు. ఈ నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో డబుల్ ప్రయోజనాలు పొందిన జాబితాలను అయితే గుర్తించాలని కలెక్టర్ గారు అయితే మనకు ఆదేశించడం జరిగింది. ఇక తక్షణం జాబితాలను పునఃపరిశీలించి అనర్హులను గుర్తించాలని సూచించారు. ఆ తర్వాత అనర్హుల జాబితాపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిర్ణయించారు. వాస్తవానికి ఇళ్ల పట్టాల ఎంపికకు సంబంధించి లబ్ధిదారుల వివరాలు నమోదు వడపోతలో అధికారుల నుంచి కొన్ని తప్పులు దొర్లాయి. దీనివల్ల పలు మున్సిపాలిటీల్లో కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఒకే వ్యక్తికి టిట్కో ఇల్లు, ఇళ్ల స్థలం రెండూ కూడా వచ్చాయి. దీంతో శుక్రవారం ఈ జాబితాను అయితే తనిఖీ చేయనున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఇన్నాళ్ళు వారికి గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరైనా సరే వారికి కూడా స్థలాలు జాబితాలో చోటు దక్కింది. గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరైనా సరే వారికి కూడా స్థలాల జాబితాలో చోటు అయితే దక్కింది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు అయితే ఈ విధంగా అయితే చేశారని ఇక్కడైతే అనుకోని భావించడం అయితే జరుగుతుంది. ఇక ప్రతిపాడు నియోజకవర్గంలో రౌతులపూడి, తుని నియోజకవర్గంలోని తొండంగి మండలాల్లో మొత్తం స్థలాల లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు భారీగా అయితే ఉన్నాయి అని ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ పేపర్లో అయితే మనకి ఇలా అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. కానీ వాస్తవంగా చూసుకున్నట్లయితే ఏవో కొన్ని సాంకేతిక కారణాలు అయితే ఉండొచ్చు. అంతేగాని ఇలాగా ఏదైతే శాంక్షన్ చేస్తారో మళ్ళీ వారికే శాంక్షన్ చేయడం అనేది జరగదు. కానీ కొన్ని కొన్ని సాంకేతిక కారణాలతో ఇలా జరగవచ్చు. దీనికి సంబంధించి మళ్ళీ క్లియర్గా మళ్ళీ వెరిఫై చేసి అర్హులకు అయితే ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇటువంటి మరికొన్ని అప్డేట్స్ అన్నీ మీకు అందాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.